ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనాలకు అలర్ట్ కీలక ప్రకటన వెలువడే అవకాశం రెండు వేల ఇరవై మూడు జనవరి డిఎల్పై సంచలన నిం ఎంప్లాయీస్ మరియు పెన్షన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సైమల్ని యాక్టివేట్ చేసుకోండి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ తమ ఉద్యోగులకు డిఏని హైక్ చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తదనుగుణంగా తన వాటా కింద డిఏని పెంచవలసిన అవసరం కూడా ఉంది యాక్చువల్గా లాస్ట్ టైం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్ అయితే తమ ఉద్యోగులకు డిఏని అయితే పెంచింది ఇక రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏని పెంచాల్సిన సమయం అయితే అసన్నమైంది అయితే ఇప్పటివరకు డిఏ పెంపు నిర్ణయం తీసుకోలేదు అయితే ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ తమ ఉద్యోగులకు డిఏని పెంచుతుందో ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు తమ వాటా కింద డీఏని పెంచాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి డిఏని పెంచాల్సిన అవసరం కూడా ఉందండి సంవత్సరానికి రెండు కొత్త డిఏలు అయితే యాడ్ అవుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం జనవరి జూలై డిఏలు అయితే మనకి వస్తూ ఉంటాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల సుమారుగా ఏడు నుంచి ఎనిమిది డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి ఈ డిఏ బకాయిల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అయితే అడుగుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభార్త అయితే అందించబోతుంది మంత్రివర్గ సమావేశంలో డిఎన్ఎస్ సర్వెన్స్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది డిఏ అంశం చాలా కాలంగా ఉద్యోగుల డిమాండ్గా ఉన్న సంగతి తెలిసిందే ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి దీంతోపాటు కరోనా కేసులకు సంబంధించి పెద్ద నిర్ణయం కూడా తీసుకోవచ్చు త్వరలోనే జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని పలు నిర్ణయాలు అయితే తీసుకోవచ్చు కేంద్ర ఉద్యోగులు నాలుగు శాతం పెంపుతో నలభై రెండు శాతం డిఎన్ఎస్ సర్వెన్స్ చెల్లింపుకు ఆమోదం పొందవచ్చు నిజానికి కేంద్ర ఉద్యోగుల డిఎన్ఎస్ ఎలవెన్స్ పెంపుపై కొంతకాలంగా చర్చలు అయితే జరుగుతున్నాయి ప్రత్యేక కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులకు సంబంధించి పెద్ద ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఈ ఏడాది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి కరువుపచం ఫోర్ పర్సెంటేజ్ కనుక పెరిగితే సంబంధం పెరిగే ఉన్నాయని చెబుతున్నారు అయితే యాక్చువల్గా ఇప్పటి వరకు సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ డిఏ అయితే వస్తుందండి సో మరొక ఫోర్ పర్సెంట్ యాడ్ అయితే ఫార్టీ టూ పర్సెంటేజ్కి అయితే డిఏ చేరుకుంటుంది అయితే ప్రభుత్వం నుంచి దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం రాలేదు అయితే సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై ఎనిమిది శాతం పెన్షనర్లు కరువు అయితే పొందుతున్నారు డిఏలో చివరి డిఏ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండున జరిగింది అంటే జూలై నెలలో రెండు వేల ఇరవై రెండు జూలై నెలలో డిఏని పెంచిన డిఎను యాడ్ చేశారు కదా ఆ డిఏకి సంబంధించి సెప్టెంబర్ నెలలో డిఎని హైక్ చేయడం జరిగింది ఇది జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి అమల్లోకి అయితే వచ్చింది అయితే జూన్ రెండు వేల ఇరవై రెండుతో ముగిసే కాలానికి ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పన్నెండు నెలవారీ సగటు పెరుగుదల శాతం ఆధారంగా కేంద్రం ఫోర్ పర్స ఫోర్ పర్సంటేజ్ పాయింట్ల నుంచి థర్టీ ఎయిట్ పర్సంటేజ్కి అయితే పెంచింది యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండు వరకు వీరి డిఏ వచ్చేసి థర్టీ ఫోర్ పర్సంటేజ్ అయితే ఉండేదండి సో ఎప్పుడైతే జోరై డిఏని పెంచారో అప్పుడు థర్టీ ఎయిట్ పర్సంటేజ్కి అయితే చేరుకుంది సో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని భర్తీ చేయడానికి ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ అయితే అందించాలి కాలంతో పాటు జీవనం వ్యయం పెరుగుతుంది కాబట్టి సో డిఏను అయితే పెంచాల్సిన అవసరం ఉంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఆరు వేలకు అయితే పెరగనుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఒక డిఏకి సంబంధించి బకాయిలు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన జీవో కూడా ఇస్తాము అన్నారు ఇప్పటివరకు ఆ డిఏకి సంబంధించి ఎటువంటి సమాచారం అయితే ప్రభుత్వం నుంచి రాలేదు సో త్వరగతనం డిఏలు బకాయిలన్నీ కూడా క్లియర్ చేసి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పెంచే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా కింద డిఏను పెంచండి అని చెప్పేసి ప్రభుత్వ జోగులైతే భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ